హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ ఫేరీ అండ్ ఫ్యామిలీ ఛానల్కి మీకు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం మేము గతంలో చేసినటువంటి గివ్ అవే ప్రోగ్రామ్స్లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి పంపించడానికి అవసరమైనటువంటి బహుమతులు మేము ప్యాక్ చేసి ఉన్నాం ఒకసారి చూడండి మరి ఈ బహుమతుల్ని ఈరోజే కొరియర్కి ఇచ్చేస్తున్నాం మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా మీకు అందుతాయి మరి ఆలస్యమైనందుకు మీరు మరోలా భావించొద్దు మీకోసం చక్కటి బహుమతుల్ని మేము సెలెక్ట్ చేసాం అందుకే కొంచెం టైం తీసుకున్నాం మరి ఈ సందర్భంలో మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా ఉపయోగపడేటువంటి కొన్ని విషయాలు మాట్లాడాలి అని నేను అనుకున్నప్పుడు నాకు బెస్ట్గా అనిపించినటువంటి విషయం ఏంటంటే షాపింగ్ చేయడం గురించి మేము ఈ గిఫ్ట్స్ తీసుకోవడానికి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఈ విషయాలు ఇప్పుడు ఏవైతే నేను విషయాలు చెప్పాలనుకుంటున్నానో అవన్నీ కూడా గమనించాను నేను మీరు కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి ఖచ్చితంగా ఎందుకంటే మాకు అనుభవపూర్వకంగా తెలిసింది మీకు చెప్పాలనుకుంటున్నాం మీరు కూడా జాగ్రత్త పాటించండి సాధారణంగా ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మనకి ఏదైనా వస్తువు కావాలంటే మనకి ఇళ్ల దగ్గరలో చిన్న చిన్న కిరాణా షాపులు ఉండేవి మనందరం కూడా మనకు కావాల్సినటువంటి వస్తువుల్ని ఒక చీటి మీద రాసుకునో లేకపోతే నోట్లో వల్లించుకుంటునో వెళ్ళి కావాల్సిన వస్తువుని తీసుకుని ఆ డబ్బులు సరిపడా ఇచ్చేసి వచ్చేసేవాళ్ళం కానీ రోజులు మారినాయి టెక్నాలజీ మారింది మన లైఫ్ స్టైల్ మారింది కాబట్టి ఆ షాపింగ్ మాల్స్ అనేవి ప్రతి ఊర్లోనూ చిన్న పెద్ద ఊరని కాదు ఏ ఊర్లో అయినా సరే షాపింగ్ మాల్స్ అనేవి వచ్చేసింది ఎలా ఉందంటే ఈ షాపింగ్ మాల్స్లో వ్యవహారం మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఆ షాపింగ్ మాల్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే మన చేత చాలా ఎక్కువ వస్తువులు కొనిపించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా నెరవేర్చుతారు ఎట్లా అంటే మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే చూసినట్లయితే ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువులు మీరు కొనడానికి సిద్ధంగా ఉండే వస్తువుల్ని మీ కళ్ళ ముందు కనబడేటట్టు చక్కగా డిస్ప్లే చేస్తారు మనం కొన్ని వస్తువులను కొనాలనుకుని వెళ్ళి చాలా ఎక్కువ వస్తువుల్ని కొనుగోలు చేస్తాం ఈ మధ్యన మేము ఒక సంవత్సర కాలంలో మా ఫ్యామిలీ నుండి షాపింగ్ చేస్తూ గ్రహించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే సరదాగా షాపింగ్కి వెళ్ళి ఏదో ఒకటి రెండు వస్తువులు కొని తీసుకొద్దాం అని వెళ్ళిన వాళ్ళం యావరేజ్న త్రీ హండ్రెడ్ రూపీస్ వాల్యూ చేసేటువంటి వస్తువులు కొనడం జరుగుతుంది వాస్తవంగా అప్పటికి అవి అవసరం కాదు కానీ రేపు అవసరం ఉంటుంది ఎల్లుండి అవసరం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఆ వస్తువుల్ని కొనడం యాక్చువల్గా కొనడానికి వెళ్ళింది వంద రూపాయలు యాభై రూపాయలు వస్తువులు కొనడానికి వెళ్ళి యావరేజ్న త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు షాపింగ్ చేసి వస్తున్నాం మేము ఈ షాపింగ్లో గమనించామనమాట అసలు అవసరం ఉంటుందా దాన్ని అవసరం లేవ మనకి లేదా భవిష్యత్తులో వస్తుందా భవిష్యత్తులో వస్తే వస్తువు ఉంటుందా ఉండదా మళ్ళీ మనం వెళ్ళి కొనుక్కునే అవసరం ఉంటుందా లేకపోతే ఆ వస్తువు ఉండదా ఇవేమి ఆలోచించకుండా కళ్ళకు ముందు కనపడిన కూడా మనకి చక్కగా మోసుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఒక ట్రాలీని ఇస్తారు ఆ ట్రాలీ వేసుకోవడమే కదా వేసుకున్న తర్వాత చక్కగా ట్రాలీని తిప్పుకుంటూ మీ పైగా మీరు చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే మహా ప్రమాదకరం ఎందుకంటే షాపింగ్ మాల్స్ వాళ్ళు చాలా చక్కటి ఉపాయాన్ని ఆలోచిస్తారు పిల్లలకి అవసరమైనటువంటి ప్రతి వస్తువుని అరల్లో ఉంచుతారు ఎందుకంటే వాళ్ళు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు మీరు వాటిని కాదనలేరు కొంతమంది కాదనని పెట్టినా కానీ పిల్లలు మారం చేస్తూ ఉంటారు ఆ మారం చేయడంతో సర్లే పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి వెంటనే అది ఒక ఎడిషన్ మనం ఏదైతే ఖర్చు పెట్టాలని వెళ్ళామో దానికి ఇది ప్లస్ అవుతుంది అలా మనం అనుకున్నటువంటి ఖర్చు అంతకంతకు పెరిగిపోయి మనం ఆ రోజు అనుకున్నటువంటి టార్గెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టేసి వస్తాం అందువల్ల మీరు చేసేది ఏంటంటే ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళండి మేము కూడా సరదాగా గిఫ్ట్స్ కొందామని వెళ్ళాం కానీ ఎప్పుడైతే చుట్టుపక్కల ఇన్ని ఐటమ్స్ మాకు కనపడియో మేము ఇది అవసరం కదా ఇది అవసరం కదా అని చెప్పి వాటిని తీసుకుని మేము ఏదైతే అనుకుని వెళ్ళినటువంటి లక్ష్యం కాకుండా ఇంకా ఇతర వస్తువులను కూడా కొనుక్కుని తీసుకుని రావడం జరిగింది ఇది భవిష్యత్తులో మనకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది షాపింగ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా మీరు గమనించాల్సింది కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం లోపలికి వెళ్ళి అడిగి తీసుకోవడం అనేది ఉండదు మనకి ఏ వస్తువు కావాలో అడిగితే ఆ వస్తువు మాత్రమే కిరాణా షాప్ వాళ్ళు ఇస్తారు ఎందుకంటే మనకు అన్నీ కనపడవు కూడా కానీ ఏదైతే షాపింగ్ మాల్స్కి మీరు వెళ్తున్నారో అవన్నీ మనకు ఎదురుగా ఉంటాయి మనం తీసుకుని వాటిని చక్కగా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ట్రాలీలో వేసుకుని షాపింగ్ చేసేస్తూ ఉంటాం మీరు అనుకున్నటువంటి రేటు కంటే తక్కువకు వస్తున్నాయనే ఉద్దేశంతో మీరు ఐదు వందలు ఖర్చు పెట్టాలని వెళ్ళిన వాళ్ళు వెయ్యి ఖర్చు పెట్టడం పదిహేను వందలు ఖర్చు పెట్టడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీరు అందుకే ప్రాపర్ ప్లానింగ్తో ఒక చీటీ మీద ఇదివరకు ఎలాగైతే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చీటీ మీద రాసుకుని అవే వస్తువుల్ని కేవలం కొని తెచ్చుకోవాలనే టార్గెట్తో వెళ్ళేవాళ్ళము మీరు ఆ కాన్సెప్ట్ తోటే వెళ్ళండి వెళ్ళి ఆ చీటీలో ఉన్నటువంటి వస్తువులని మీరు తీసుకుని రండి ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తే మన ఖర్చు చాలా వరకు తగ్గుతుంది మనకి అవసరమైన వస్తువులను కొనుక్కోవడానికి తర్వాత ఇంకా ఉంటాయి మనకు అవసరమైనప్పుడు వాటిని కొనవచ్చు కానీ పిల్లల్ని మాత్రం దయచేసి షాపింగ్ మాల్కి తీసుకెళ్లొద్దని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను చిన్నపిల్లల్ని పిల్లలంటే బాగా పెద్దవాళ్ళు కాదు చిన్నపిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు చూసిన ప్రతి వస్తువు కావాలని మారం చేస్తారు అంతమందిలో మారం చేస్తుంటే మీరు అవమానంగా ఫీల్ అయ్యి ఆ వస్తువుని కొనిచ్చేస్తే బాగుంటుంది కదా అని కొనిచ్చేస్తారు అంటే ఆ పిల్లవాడు కూడా వాడి యొక్క స్ట్రాటజీని అక్కడ మన మీద అప్లై చేస్తూ ఉంటాడు ఏంటంటే ఇంతమందిలో అడిగితే మా అమ్మ నాన్న కాదనరు కదా నాకు ఇచ్చేస్తారు కదా అని చెప్పి అలర్ చేస్తాడు మీరేం చేస్తారంటే అందరూ మనల్నే చూస్తున్నారు కదా పిల్లాడు లేకపోతే పిల్ల ఏడుస్తుంది కదా ఈ వస్తువు కొనిచ్చేస్తే సైలెంట్గా ఉంటుంది కదా అని కొనిచ్చేస్తూ ఉంటారు అది పిల్లల యొక్క మొండితనాన్ని కూడా దారితీస్తుంది మీరు షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి చాలా ప్లాండ్గా మీరు ఏవైతే వస్తువులు కొనడానికి వెళ్ళారో వాటిని మాత్రం కొని బయటికి రండి మిమ్మల్ని ఆకర్షించడానికి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి డిస్కౌంట్లతోటి షాపింగ్ మాల్ వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు మనం అది మనకు అవసరమా కాదా మన ఇంట్లోకి దాని అవసరం ఎంత ఉంది ఈరోజు ఉపయోగపడుతుందా ఒక రెండు మూడేళ్ల తర్వాత ఉపయోగపడుతుందా లేకపోతే ఒక వారం తర్వాత ఉపయోగపడుతుందా ఇవన్నీ ఆలోచించుకుని మీరు షాపింగ్ చేయండి అలాగే ఫ్రీజ్డ్ ఐటమ్స్ చాలా తక్కువగా కొనండి ఎందుకంటే ఫ్రీజ్డ్ ఐటమ్స్ పిల్లలకి కానీ లేకపోతే మనం తిన్నా కూడా ప్రమాదకరం కాబట్టి ఫ్రీజ్డ్ ఐటమ్స్ని తగ్గించడానికి ట్రై చేయండి ముఖ్యంగా షాపింగ్ చేసేటప్పుడు చక్కటి ప్రణాళికతోటి మీరు ఏవైతే కొనాలనుకుంటున్నారో ఆ వస్తువులు కొనడానికి మాత్రమే వెళ్ళండి మీరు షాపింగ్ చేసే ఏరియాని ముందుగానే సెలెక్ట్ చేసుకోండి నాలుగైదు షాపులు తిరుగుదామని కాకుండా ఆ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఆ వస్తువులు ఉంటాయా ఉండవా అని ఆలోచించిన తర్వాత అక్కడ లేకపోతే ఇంకో చోటుకి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ వస్తువులు మాత్రమే కొనేటట్టు ప్లాన్ చేసుకోండి షాపింగ్లో మనం చాలా నష్టపోతున్నాం మీరు గమనించట్లేదు నేను గమనించట్లేదు మనం చాలా తక్కువతో కొనాలని వెళ్తాం కానీ ఎక్కువ కొనేసి తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం అందువల్ల ఈ సందర్భంగా మా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ కొద్ది విషయాల్ని మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మేము ఈ గివ్ అవే సంబంధించి గిఫ్ట్స్ని ఈరోజు కొరియర్ చేస్తున్నాం వాళ్ళందరికీ మరొకసారి కంగ్రా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ భవిష్యత్తులో మా ఛానల్ని ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తారని మీకు తెలిసిన వాళ్ళని అలాగే మీ ఫ్రెండ్స్ని బంధువులని అందరిని కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని అలాగే మేము చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అందరికీ పైన వీడియోస్ ఉన్నాయి వాటిని చూడండి వాటిని చూస్తారని ఆశిస్తూ మరి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్